ముందుగా పండిన అరటిపండ్లని ఒక మూడు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ జార్లోకి తీసుకుందాం. కట్ చేసుకున్న ముక్కల్ని ఈ జార్లో వేసుకుందాం. ఇందులోనే మూడు స్పూన్లు పంచదార వేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులోకి పాలను తీసుకోవాలండి. ఈ పాలని నేను కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు తీసుకోవటం వల్ల ఈ జ్యూస్ అనేది చల్లగా చాలా బాగుంటుంది. మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది చిక్కగా ఉందనుకుంటే కొన్ని పాలని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. టేస్టీగా జ్యూస్ని రెండు విధాలుగా తయారు చేసుకుని చూపిస్తాను. మరో గ్లాస్లోకి కొన్ని జీడిపప్పు తీసుకున్నానండి. అలాగే ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్న కొన్ని సబ్జా వేసుకుంటున్నాను. ఇప్పుడు జ్యూస్ని తీసుకుందాం. దీనిపైన గార్నిష్ కోసమని కొన్ని సబ్జాని అలాగే జీడిపప్పును కూడా తీసుకున్నాను. మరో గ్లాస్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను కూడా వేసుకుందాం. మనకి జ్యూస్ సెంటర్లో లాగా టేస్ట్ రావడం కోసమని హార్లిక్స్ వేసుకుంటున్నానండి. టేస్టీ టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఇలా ఇంట్లోనే చేసుకొని పిల్లలకి ఇస్తే ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా తాగేస్తారండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.